ಉತ್ತಮ ಟೀಚರ್ ಸರ್ವಿಸ್ ಪೊಡಿಂಪು ನೆಲ್ಪಿವೇತ ರಾಷ್ಟ್ರ ಜಾತಿಯ ಸ್ಥಾಯಿ ಉತ್ತಮ ಉಪಾಧ್ಯಾಯ ಅವಾರ್ಡು ಗ್ರಹೀತಲ ఉద్యోగ విరమణ వయసును గతంలో చంద్రబాబు ఒక ఏడాది పెంచారు. 2018 డిసెంబర్ 31న దీనిపై జీవో నెంబర్ 101 ఇచ్చారు. ఆ టీచర్లు భౌతికంగా మానసికంగా ఫిట్ అయితేనే ఆ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అయితే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఈ జీవో ఇవ్వడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని ప్రస్తుత ప్రభుత్వం తేల్చింది. పైగా సదరు టీచర్లు ఫిట్ అని తేల్చే విధానం లేదట. దీనిపై పాఠశాల విద్యా డైరెక్టర్ సూచనతో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు 101 జీవోను నిలుపుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఉపాధ్యాయ బదిలీల కొత్త షెడ్యూలు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ బదిలీల ప్రక్రియ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నందున హేతుబద్ధీకరణను వాయిదా వేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మంగళవారం వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణ చేపడతారు. వెబ్ ఆధారిత బదిలీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నవంబర్ 4 నుంచి 9 వరకు. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఖాళీల ప్రకటన 10, 11 బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 12 నుంచి 16వ తేదీ వరకు. దరఖాస్తుల పరిశీలన 17, 18 తేదీల్లో. పాఠశాల సర్వీస్ పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితా 19 నుంచి 23 వరకు. సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ 24 నుంచి 26 వరకు. అభ్యంతరాల పరిష్కారం 27 నుంచి 29 వరకు. తుది సీనియారిటీ జాబితా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు. పాఠశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు 3 నుంచి 5 వరకు. పాఠశాల కేటాయింపు జాబితా విడుదల 6 నుంచి 11 వరకు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే తుది కేటాయింపు జాబితా 12 నుంచి 13వ తేదీ వరకు. సో డిసెంబర్ 14న బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాలు తగ్గింపు, డైరెక్టర్లకు సర్దుబాటు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు సంస్థల చైర్మన్ల వేతనాల్లో కోత విధించింది. దాన్ని డైరెక్టర్లకు వేతనంగా సర్దుబాటు చేసింది. లాభార్జన గల సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాలు తగ్గిస్తూ డైరెక్టర్లకు వేతనాలు నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం 2 జీవోలు జారీ చేసింది. లాభాలు తెచ్చిపెట్టగల కార్పొరేషన్ల చైర్మన్లకు ప్రభుత్వం ఇదివరకు వేతనం, ఇంటి అద్దె, ప్రయాణ భత్యం, వ్యక్తిగత సిబ్బంది వేతనాలు వంటివన్నీ కలిపి నెలకు 2,56,500 రూపాయలు, సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లకు నెలకు 2.12 లక్షల చెల్లించేది. ఇప్పుడు లాభాలు ఆర్జించే కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాన్ని 65,000, సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాలను 56,000 తగ్గించింది. లాభార్జన గల కార్పొరేషన్ల డైరెక్టర్లకు ఒక్కొక్కరికి నెలకు 14,000, సంక్షేమ కార్పొరేషన్ల డైరెక్టర్లకు ఒక్కొక్కరికి నెలకు 12,000 వేతనంగా నిర్ణయించింది. చైర్మన్లు డైరెక్టర్లకు వేతనాలు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది.